డీటెయిల్స్ చూస్తే పెరిగిన పోలింగ్ శాతం ప్రధాన పార్టీల్లో గుబులు రేపుతోంది. తమది విజయం అంటూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ ఈవీఎంలలో విక్షమైన రహస్యాన్ని ఛేదించే పనిలో ఉన్నారు. అయితే నియోజకవర్గాలు, మండలాలు, పంచాయతీలు వారిగా లెక్కలు వేసుకుంటున్నారు. ఇంకా ఫైనల్ పోలింగ్ శాతాలు తేలకపోవడం కూడా నేతలను కంగారు పెట్టిస్తోంది. పోలింగ్ రోజు మార్నింగ్ ఓటర్ ఉత్సాహం చూసిన ఈ వారంతా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు లెక్కలు వేసుకున్నారు, తమకి అనుకూలంగా ఉందంటూ ప్రచారం చేసుకున్నారు. అయితే ఇంతలా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణలు కూడా గెలుపు అంచనాలను పూర్తి మార్చేసిందనే విశ్లేషణలు లేకపోలేదు. 4 గంటల వరకు ఒక రకమైన పోలింగ్ నమోదు కాగా, ఆఖరి 2 గంటల్లో నమోదైన పోలింగ్ అన్ని పార్టీల అభ్యర్థులకు టెన్షన్ పెట్టిస్తోంది. మహిళలు, వృద్ధులు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ హక్కును వినియోగించుకున్నారు. ఇది అభ్యర్థులను ఏ తీరానికి చేరుస్తుందో అన్న టెన్షన్ పార్టీల్లో ఉంది. ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు పెద్ద ఎత్తున గుమ్మిగూడారు. ఎండ ప్రభావం తీవ్రంగా లేకపోవడంతో వృద్ధులు కూడా భారీగా ఓటింగ్ కు తరలివచ్చారు. రాష్ట్రంలో 4,14,01,887 మంది ఓటర్లలో 2,10,58,615 మంది మహిళలు ఉన్నారు. ఈ లెక్కన అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించేది వీళ్లే. అందుకే వీరి ఓటింగ్ శాతం పెరగడం ఎవరికి తలరాత మారుతుందో అన్న డిస్కషన్ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. సోమవారం సాయంత్రానికి అందిన వివరాలు ప్రకారం మహిళా ఓటర్లలో 67% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంకా అధికారిక లెక్కలు వెల్లడైతే ఎంతమంది పెరుగుతారో అన్నది ఆసక్తిగా మారింది. ఇలా మహిళలు, వృద్ధుల ఓట్ల శాతం పెరగడం, పల్లెలు కదిలి వచ్చి ఓట్లు వేయడం తమకే అనుకూలంగా ఉంటుందని వైసీపీ నేతలు అంచనాలు వేస్తున్నారు. ఖచ్చితంగా 120 సీట్ల వరకు వస్తాయని చెప్తున్నారు. పథకాలన్నీ మహిళలు సక్రమంగా అందుతున్నందున వారంతా వచ్చి ఓట్లు వేశారని భావిస్తున్నారు. ఎక్కువ మంది యువత పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడంతో పాటు కొత్త ఓటర్లు కూడా భారీ సంఖ్యలో రావడం వల్లే పోలింగ్ శాతం పెరిగిందని కూటమి పార్టీలు లెక్కలు వేస్తున్నాయి. అయితే మహిళకు ప్రకటించిన పథకాలు ఆకర్షితులై తమకు ఓటు వేసేందుకే భారీ సంఖ్యలో వచ్చారని అంటున్నారు. ఇలా ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు? గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న నియోజకవర్గాల్లో ఉన్న అసంతృప్తులు, ఇతర లోపాలు తమ పుట్టి ఎక్కడ ముంచుతాయో అన్న కంగారు కూడా ఉండేదని ఉంది. అయితే రాజకీయ విశ్లేషకులు కూడా ఫలితాలపై ఓ అంచనాకు రాలేకపోతున్నారు. గత పోలింగ్ శాతాలకు మించి పోలింగ్ శాతాలు నమోదు కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొత్తానికి పోలింగ్ శాతాలు చూసిన చాలా మంది నేతల బీపీ మాత్రం పెరిగిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రైట్గా, దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి కోటిరెడ్డి. ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగినటువంటి పోలింగ్లో భారీగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి వాతావరణం మనం చూసాం. గతంతో పోల్చినట్లయితే 1-2% వరకు ఓటింగ్ పెరుగుతుంది అని చెప్పి అంచనాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు ఫైనల్ లెక్కలు రాలేదు. సో మామూలుగా చూసినట్లయితే 2014-2019 ఎన్నికలతో పోల్చినట్లయితే సాధారణంగా గతంలో ఎంతైతే పోలింగ్ ఉందో ఇంచుమించుగా దానికి దగ్గరగా మనకి అంకెలు కనపడుతూ ఉన్నాయి. ఫైనల్ లెక్కలు వచ్చేప్పటికీ ఈ పర్సంటేజ్ గతం కన్నా కూడా పెరుగుతుంది అనేటువంటిది ఒక అంచనా. అంటే గతంలో 79.9% వరకు, దాదాపు 80% వరకు కూడా పోలింగ్ జరిగింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈసారి 81-82% వరకు కూడా పోలింగ్ ఈ అంకెలు మారుతాయని అంచనాలు వేస్తూ వస్తున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎక్కువగా ఉత్సాహం చూపించారు.
దీనిని అంటే రాజకీయ పార్టీలు రెండు వైపులా, అంటే ఒకటి ఒకవైపు కూటమి, మరోవైపున వైసీపీ, రెండు పార్టీలు దాదాపు ప్రధానంగా అంటే ఏకపక్షంగా ఓట్లు జరగకుండా హోరాహోరీ జరగడానికి ఈ రెండు ఒకవైపు కూటమి ఒకవైపు వైసీపీ ప్రయత్నించాయనేది కనిపిస్తున్నటువంటి వాస్తవం. సో ఈ రెండు పార్టీలు కూడా ఇప్పుడు ఈ ఓటర్లు ఓటెత్తినటువంటి ఈ తీరును చూసిన తర్వాత తమకి ఎవరికి వాళ్ళు అనుకూలంగా తమ విశ్లేషణలు చెప్తూ వస్తున్నారు. ఓవరాల్గా అంటే గతంలో కనుక కొంత స్ట్రాటజీ చూసినట్లయితే యాంటీ కమెన్సీ అనేది ఎప్పుడైతే ఓటరు ప్రభుత్వ వ్యతిరేకతను చూపిస్తారో అప్పుడు ఓటింగ్ శాతం పెరగడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ఖచ్చితంగా పారామీటర్గా తీసుకొని చెప్పడానికి అయితే ఇంతవరకు లేదు. ఎందుకంటే గత ఎన్నికలనే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు 3 పార్లమెంట్ స్థానాలు మాత్రమే గెలిచింది. అందులో శ్రీకాకుళంకి సంబంధించినంత వరకు కొద్దిగా ఓటింగ్ శాతం పెరిగినప్పటికీ గుంటూరు, విజయవాడల్లో 2014 కంటే కూడా ఓటింగ్ శాతం తగ్గింది. అయినా కూడా అక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు విజయం సాధించడం, మిగతా చోట్ల అంటే ఓటింగ్ శాతం పెరిగినప్పటికీ కూడా ఆ పార్టీ వ్యతిరేకతని ఏమీ పెద్దగా చూపించలేదు. ఓటింగ్ శాతం ఎక్కువగా వస్తున్న అధికార పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు గెలిచారు. సో ఇక్కడ దీన్ని ఈ పారామీటర్స్ తీసుకుని మనం లెక్కలు వేసేసి ఖచ్చితంగా ఇలా జరుగుతుందని చెప్పడానికి లేదు. కానీ జనరల్గా ఉన్నటువంటి ఎవరైనా సరే మన విశ్లేషకులు కానీ ఇతరులు చెప్పేటువంటిది ఏంటంటే పెరిగినటువంటిది ప్రభుత్వ వ్యతిరేకత కనుక ఉండేట్లయితే ఓటింగ్ శాతం పెరుగుతుంది అని చెప్తున్నారు. కానీ దీనిలో కూడా అంటే పెరిగినటువంటి దాన్ని ఇంకొక అంచనాలో కూడా చూడాలి. ఇంకొక అంచనా ఏంటి అంటే గతంలో ఉన్నటువంటి ఓటర్లలో దాదాపు అంటే ఇవన్నీ కూడా దొంగ ఓట్లు అని చెప్పేసి ఇరు పార్టీలు కంప్లైంట్ చేయడం, ఈసీ చాలా వరకు ఓట్లను తొలగించింది. తొలగించిన వాటిని కనుక పాత వాటితో చూసినట్లయితే అప్పుడు 80% ఓటింగ్ జరిగింది అనుకుంటే ఇప్పుడు కనీసం 1.5 నుంచి 2% అడిషనల్గా చూసుకోవాల్సినటువంటి వాతావరణం ఉంటుంది. ఓవరాల్గా అంటే 2019లో ఎంతమంది ఓటర్లు అయితే దీనికి ఓటు చేశారో ఇంచుమించు అదే స్థాయిలో ఓటింగ్ జరిగింది అనేది ఒక అంచనా. ఇక ఓటింగ్ సరళిని కనుక గమనించినట్లయితే ఉదయం నుంచి ఓటర్లు ఎక్కువగా కనిపించారు. వివిధ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల అయితే విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం రాష్ట్రానికి వచ్చినటువంటి వాతావరణం ఉంది. ఓవరాల్గా మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఓటింగ్లో పాల్గొన్నారు అని చెప్తున్నారు. నిజానికి 80% పార్టిసిపేషన్ ఉంది అంటే మహిళలు, వృద్ధులే కాదు అన్ని వర్గాల వారు కూడా పార్టిసిపేట్ చేస్తేనే. మిగిలిపోయిందంతా కూడా 82% వరకు ఓటింగ్ జరిగింది అనుకున్నట్లయితే 18% పెద్ద లెక్కలది కాదు. ఇదంతా కూడా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వాళ్ళు, అందుబాటులో లేని వాళ్ళని వీళ్ళని తీసేసి లెక్కలు చూసుకున్నట్లయితే ఓవరాల్గా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఉత్సాహం చూపించాయనేది చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి విషయం. అయితే ఇక్కడ ఒక చిన్న ఇది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల 14 లక్షల మంది పైగానే ఓటర్లు ఉన్నారనేది అధికారిక లెక్కల ప్రకారం కనపడుతుంది. ఇందులో 50% పైన 52% వరకు కూడా మహిళలు ఉన్నారు. అంటే 2 కోట్ల 10 లక్షల పైన మహిళలు ఉన్నారు. సో మహిళలంతా కూడా పథకాలకు ఆకర్షితులయ్యి దీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు చేశారు అనేది వైసీపీ చెప్తున్నటువంటి వాదన. తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వం అంటే ఒక రకమైనటువంటి ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగానే ఇంతమంది వచ్చారు అని చెప్తున్నారు. నిజానికి దాదాపు 50 నుంచి 60 నియోజకవర్గాల్లో మహిళలు కీరోల్లో ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి అంటే అక్కడ నిర్ణయాత్మక శక్తిగా ఉన్నటువంటిది మహిళలే. ఇక రెండవది, ఈ ఎజెండా కనిపించకుండా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ఒకటే ఎజెండా, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఉంచడమా దించడమా అనే తరహాలు జరిగింది అనేది మనకు కనిపిస్తోంది. జీవన మరణ సమస్యగా ఇటు కూటమి అటు వైసీపీ కూడా తమ శక్తులన్నింటినీ మోహరించి ఎన్నికలను పోటీ చేశాయి. ఓవరాల్గా ఇప్పుడు మనం వాళ్ళ పరంగా చూసుకునేట్లయితే రెండు పార్టీలు అంత విశ్వాసం వ్యక్తం చేసేటువంటి వాతావరణం కూడా కనిపించడం లేదు. చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటిది 151 సీట్లతో 2019 అధికారం చేపట్టినటువంటి వైసీపీ, ఆ వర్గాల నుంచి వస్తున్నటువంటిది కూడా 120-130 స్థానాలకు మాత్రం పరిమితం అవుతాము అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే ఓటర్లు నిజంగానే అంత మ్యాసివ్గా గతంలో లాగా ఓటు చేశారు అనేటువంటి అభిప్రాయం ఆ పార్టీలో కూడా లేదు. తిరిగి అధికారం దక్కించుకుంటాం అనేటువంటి నమ్మకం మాత్రం కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా అంతే, అదే స్థాయిలో ఉంది. 2014 తరహాలో గతంలో ఎలా అయితే 2014లో 3 పార్టీలు కూటమి కట్టి ఎలా అయితే ఓటింగ్ని 102 స్థానాలు తెలుగుదేశం పార్టీ, 4 స్థానాలు బీజేపీ, మొత్తంగా 106 స్థానాలు ఆ రోజు కూటమి గెలుచుకుంది. సో అదే స్థాయిలో ఈసారి మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. ఎగ్జాగరేట్ చేసి చెప్పేటువంటి కొద్ది మందిని తీసుకు మినహాయించేట్లయితే విశ్లేషకులు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి దాంట్లో రెండు పార్టీల్లో అంత అగ్రెసివ్గా ఓటర్లు ఇచ్చేశారనేటువంటి వాతావరణం లేదు. ఇక మనకి ఎన్నికలను కనుక గమనించినట్లయితే రెండు వైపులా జరిగినటువంటి ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాన్ని, ఆందోళనని రేకెత్తించినటువంటి వాతావరణాన్ని కనిపిస్తూ ఉంటుంది.
రేపు అంటే అధికారం నుంచి వైసీపీ కనుక లేకుండా తెలుగుదేశం పార్టీ లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి అధికారంలోకి వస్తే ఇప్పటి వరకు అమలవుతున్నటువంటి పథకాలు మొత్తం ఆగిపోతాయి అని చెప్పి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రతి సభలోనూ ప్రజల్ని ఒక రకమైనటువంటి ఆందోళనకు గురి చేసి మొత్తం మీద అంటే ఒక రకమైనటువంటి భయాన్ని క్రియేట్ చేసినటువంటి వాతావరణం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇటు కూటమి కూడా చివరి దశలో ఒక అస్త్రంగా ప్రయోగించినటువంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీ భూములన్నీ కూడా ప్రభుత్వం లాగేసుకుంటుంది అనేటువంటి ఒక భయాన్ని ప్రజల్లో క్రియేట్ చేసేసారు. అంతకుముందు అంటే జనరల్గా సినిమాల్లో చెప్పినట్లు హర్రర్ సినిమా అంటే భయం ఉంటుంది, అయినా సరే ఆసక్తిగా చూస్తారన్నట్టు ప్రజల్లో ఒక వాళ్ళకు ఉండేటువంటి పాజిటివ్ దానికంటే కూడా ఎవరైనా సరే ఒక రకమైనటువంటి ఆందోళన భయాన్ని కలిగించినప్పుడు దాని పట్ల ఎక్కువగా రియాక్ట్ అయ్యేటువంటి వాతావరణం ఉంది. సో ఈ రెండింటిలో పథకాలు కావాలనుకున్నటువంటి వ్యక్తులంతా కూడా లేదా మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు వీళ్ళంతా కూడా అధికార పార్టీ వైపు ఉన్నారు అంటే భూములు లాక్కుంటారేమన్న భయం ఉన్నటువంటి వాళ్ళు అధికార ఇటు కూటమి వైపు ఉన్నారని అనుకోవచ్చు. ఓవరాల్గా ఓటర్ పోటెత్తడంలో రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేశాయనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి వాతావరణం. సో ఇక జిల్లాల వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే చాలా జిల్లాల్లో అంటే 2024లో మనకు అనంతపురం గతంలో 2019లో 80% ఉంది, ఇప్పుడు 79.67% ఉంది. అంటే గతం కంటే కూడా 1%. ఇవన్నీ కూడా రాత్రి 12 గంటలకు ఇచ్చినటువంటి ఫైనల్ ఫిగర్స్ అయినప్పటికీ ఇంకా దీనిలో పోస్టల్ బ్యాలెట్లు వీటిని యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పేటువంటి ఈ అంకెలకు మళ్ళీ 1 నుంచి 2% వరకు కూడా అడిషనల్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో ఎంత పోలింగ్ అయితే జరిగిందో ఇంచుమించు అదే స్థాయిలో లేదా 0.5% వరకు కూడా అదనంగా జరిగేటువంటి అవకాశం మనకి కనిపిస్తూ ఉంది. ఇక చిత్తూరు జిల్లాలో మాత్రం 84% గతంలో జరిగింది, 82.61% నిన్న జరిగినటువంటి పోలింగ్లో కనిపిస్తూ ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు 79.91% నిన్న పోలింగ్ జరిగితే గతంలో 81.46% ఉంది. గుంటూరు జిల్లాకు సంబంధించినంత వరకు 79 గతంలో జరిగింది, నిన్న 75.87 ఉంది. అంటే ఓవరాల్గా 1% 2% తగ్గే అవకాశమే ఉంది, తప్ప అంతకంటే పెరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. సో దీన్ని అంటే ఇంత మాత్రం చేస్తే ప్రభుత్వానికి అంత అనుకూలం అని చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. అలాగే కడప జిల్లాకు సంబంధించినంత వరకు గతంలోనూ 79% ఉంది, ఇప్పుడు 79% ఉంది. సో ఇక్కడ కొంత ఒక 1% 2% వరకు కూడా ఓటింగ్ శాతం పెరిగింది అని మనం అంచనా వేసుకోవచ్చు. కృష్ణా జిల్లాకు సంబంధించి గతంలో 84% ఉంది, ఇప్పుడు 81% కనిపిస్తుంది. 81% అంటే బహుశా ఈ పోస్టల్ బ్యాలెట్లు వీటి నమూనాలన్నీ మొత్తం యాడ్ చేసిన తర్వాత బహుశా 83-84% వరకు కూడా అంటే గతంలో ఎంతైతే ఉందో అదే శాతంకి దగ్గరగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక కర్నూలు జిల్లాలో 76%, గతంలో 75 ఉంది, ఇప్పుడు 76 అంటే బహుశా ఇక్కడ గతంతో పోల్చినట్లయితే 3-4% అదనంగా ఓటింగ్ వచ్చింది అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఇక దీనికి రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేసి ఉంటాయి. జిల్లా అక్కడ పనిచేసినటువంటి నాయకులు కొంత వాతావరణం కావచ్చు. ఇంకొకటి, ఈ ప్రస్తుతం గతంలో ఎక్కడా లేని విధంగా రెండు పార్టీల వైపు నుంచి కూడా డబ్బు పంపిణీ బాగా జరిగింది అనేటువంటిది వార్తలు వస్తున్నాయి. సో ఇలాంటిది జరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లంతా కూడా ఓటర్ ఖచ్చితంగా వెళ్ళి ఓటు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీలు ఏదైనా రెండు పార్టీల దగ్గర నుంచి డబ్బు తీసుకున్నప్పటికీ ఏదో ఒక పార్టీకి ఎవరికి వాళ్ళకి అనుకూలంగా చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. ఓటింగ్కే పాల్గొనకుండా ఉండేట్లయితే అది సమస్య తలెత్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక నెల్లూరు జిల్లాలో గతంలో 77 ఉంది, ప్రస్తుతం 78% ఉంది. అంటే ఇక్కడ కూడా దాదాపు 3% వరకు పోలింగ్ పెరిగింది అని మనకు అర్థమవుతుంది. ప్రకాశం జిల్లాలో గతంలో 85% ఉంది, ప్రస్తుతం 82.46% ఉంది. సో 1-3% తక్కువ కనిపిస్తుంది. కాబట్టి 3% భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఇంచుమించుగా 1% అటు ఇటుగా గతంలో ఎంతైతే జరిగిందో పోలింగ్ అంతే జరిగే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో కూడా గతంలో జరిగినట్లే జరిగింది, బహుశా ఒక 1-1.5% కూడా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. గతంలో 75 ఇప్పుడు 75.75 ఉందంటే బహుశా మరికొంత పెరిగే అవకాశం ఉంది. అయితే విశాఖపట్నంలో మరి కారణాలు ఏవైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు విశాఖ జిల్లాలో మాత్రమే అతి తక్కువ పోలింగ్ కనిపిస్తూ ఉంది. ఇది ఇప్పుడు కాదు, 2014-2019 కూడా ఇదే తరహాలో ఉంది. 2019లో 65% మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు, ఇప్పుడు కూడా 65.05% కనిపిస్తూ ఉంది. మేబీ గతంతో పోల్చినట్లయితే 1% లేదా 1.5% పెరుగుతుందేమో ఫైనల్ ఫిగర్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఈ సాయంత్రానికి బహుశా విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. ఇక విజయనగరం జిల్లాను ఇంచుమించు అంతే, గతంలో 81 ప్రస్తుతం 79 ఉంది, 2% కవర్ అయ్యే అవకాశం ఉంది. ఇలా ప్రతి జిల్లాకి ఏ జిల్లా చూసుకున్నా కాకినాడ 78 ప్రస్తుతం 76, అలాగే బాపట్ల గతంలో
85 ఉంది, ప్రస్తుతం 82 కనిపిస్తోంది. తిరుపతి గతంలో 79, ప్రస్తుతం 77. అన్నమయ్య అన్నమయ్య జిల్లాకు సంబంధించి గతంలోనూ 76, ప్రస్తుతం 76 ఉంది. అయితే 76.80% గతంలో ఉంటే ఇప్పుడు 76.15 ఉంది. బహుశా ఈ 0.6% మళ్ళీ కవర్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. నంద్యాల జిల్లాలో కూడా 81.19 అయితే ప్రస్తుతం 80.03% ఉంది. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంకెలకి 1% నుంచి 1.5% యాడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గతంతో పోల్చినట్లయితే దగ్గర దగ్గరగానే ఈ ఓటింగ్ శాతం ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక మరో కోణంలో కనుక చూసుకున్నట్లయితే ఈ ఓటింగ్ శాతాలలో పర్టిక్యులర్గా పెరిగినటువంటిది అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ వైజ్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 కాన్స్టిట్యూన్సీల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు 31 కనిపిస్తూ ఉన్నాయి. 31 రిజర్వ్డ్ స్థానాల్లో చాలా చోట్ల దాదాపు 20 స్థానాల్లో గతం కంటే కూడా 2% వరకు ఓటింగ్ శాతం పెరిగింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బహుశా ఇది ఎలాంటి సంకేతాలు ఇస్తుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో ప్రకాశం జిల్లా మినహా నాకు తెలిసినంతవరకు రాష్ట్రంలో ఎక్కడ కూడా రిజర్వ్డ్ స్థానాల్లో మిగిలిన ఎక్కడ కూడా వైసీపీ మినహా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి అది అంటే గెలవలేదు. ఒక ప్రకాశం జిల్లాలో మాత్రమే కొండేపిలోను గెలిచినట్టు గుర్తు. సో అంటే ఓవరాల్గా చూసినట్లయితే మరి ఇది వ్యతిరేక ఓటుగా కన్వర్ట్ అయిందా లేదా సానుకూలమైనటువంటి ఓటుగా ఉందా అనేది ఒక్కసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. రేపు రిజల్ట్ తర్వాత మాత్రమే దీన్ని తెలుస్తుంది. అంటే రిజర్వ్డ్ స్థానాల్లో 31 స్థానాలకు కాను దాదాపు ఎలా ఉంటుంది అనేది పోలింగ్ శాతం పెరగడం ఏ సంకేతాలను చూపిస్తుంది అనేది ఒకటి. ఇక దీంతోపాటు కూటమి అభ్యర్థులు పోటీ చేసినటువంటి కూటమి తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లోనే పోటీ చేసింది. మిగిలినటువంటి 31 స్థానాల్లో జనసేన 21 స్థానాలు, అలాగే 10 స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది. ఈ స్థానాల్లో ప్రధానంగా బీజేపీకి సంబంధించి నిన్న ప్రచారం కానీ ఇతర ఏ కారణాలు పెద్దగా మనకి ఎక్కడ కనిపించలేదు. అంటే అక్కడ అగ్రనాయకత్వం రావడము అంటే మోడీ అమిత్ షాలు ఒకటి ప్రచారం చేసినప్పటికీ కూడా ఇక్కడ లోకల్ నాయకుల పరంగా పెద్దగా బయట వాళ్ళు వార్తల్లో ఎక్కడ కనిపించకపోవడం, అలాగే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి భయాన్ని ప్రజల్లో సృష్టించారో దానిపైన ఒక కామెంట్ కూడా చేసేటువంటి అవకాశం లేకుండా బీజేపీ వాటికి దూరంగా ఉండడం, మేనిఫెస్టోకి దూరంగా ఉండడం వంటివి జరిగినాయి. సో ఇవన్ని కారణాలతోటి మిగతా విషయాలన్నీ మనం చూసినట్లయితే మరి బీజేపీ అభ్యర్థులు ఏ మేరకు విజయం సాధిస్తారనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ చట్టాన్ని మేము చేసామని చెప్పేసి వైసీపీ చెప్తూ వచ్చింది. కాబట్టి దాని మీద విమర్శలు చేయడానికి కూడా బీజేపీకి అవకాశం లేకుండా పోయింది. ఓవరాల్గా చూసినట్లయితే చాలా స్పష్టంగా కనిపించేటువంటి ఒకటి మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. గతంతో పోలిస్తే వైసీపీ తన సీట్లను కోల్పోబోతుంది. ఓటు బ్యాంకు గతంలో 49.95% ఉన్నది, ఈసారి బహుశా ఓటు బ్యాంకు కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం గతంలో 23 స్థానాలకు పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ తన స్థానాలని ఓటు బ్యాంకుని కొంతవరకు పెంచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాకపోతే అధికారానికి వచ్చేంత ఎవరు ముందంజలో ఉంటారు అనేది మాత్రం జూన్ 4 తర్వాతే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కోట్ రెడ్డి.